నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికెళ్లి లబ్దిదారులకి పింఛన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారని లబ్దిదారులకి కైవల్యరెడ్డి తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆత్మకూరు నియోజకవర్గం టౌన్ లో 6వ వార్డు 12వ వార్డు అలాగే పంట వీధికి కూడా రావడం జరిగింది. ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టాము. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంలో ఎలక్షన్ హామీలో ఇది మొదటి హామీగా ఇవ్వడం ఈ రోజు ప్రారంభించాము. ఎక్కడ కాన్సెన్సీలో నేను సిద్దిపురం సంఘం అలాగే ఆత్మకూరు టౌన్ మూడు దగ్గరకి వచ్చాను. నాన్నతో పాటు వచ్చాను. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు 4000 రూపాయలతో పాటు అదనంగా 3000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వితంతులకు కూడా 6000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు పెన్షన్ అంటే, మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు పెన్షన్ అని చెప్పి చాలా క్లిష్టంగా క్లియర్ గా కూడా చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే రామనారాయణ రెడ్డి తో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపించారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నెల్లూరు డిస్టిక్ట్ లోనే ఆత్మకూరు టౌన్ 2వ స్థానంలో ఉంది. నాకు తెలిసి ఈ రోజు మొత్తం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆత్మకూరు టౌన్ లో 2.5 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది ఈ రోజు నాకు తెలిసి రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది వరకు పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. పేరు కలికిరి శ్రీనివాసులు, కొత్తూరు గ్రామము మాది సంఘం. గత ప్రభుత్వంలో మాకు వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మాకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 1వ తేదీ 6000 రూపాయలు మేము అందుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని నారా చంద్రబాబు నాయుడికి మరియు తెలుగుదేశం ప్రభుత్వంకి, బీజేపీ ప్రభుత్వంకి, జనసేన ప్రభుత్వానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సంఘము మాది, మాకు చంద్రబాబు నాయుడు అన్న 7000 ఇస్తానన్నాడు, మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు, ఇస్తానని చెప్పేశాడు. ఇంతకుముందు ఎంత వస్తుంది? ఇంతకుముందు 3000 వస్తుంది. 3000 పోయి ఇప్పుడు 7000 ఇస్తానన్నాడు. 7000 మాది సంఘం, సాయినగర్లో మేము ఉండేది. గత ప్రభుత్వం నుంచి జగన్ 3000 పెన్షన్ ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చే తాలికి చంద్రబాబు నాయుడు 1వ తేదీ ఆయన చెప్పిన ప్రకారం 1వ తేదీ 7000 పెన్షన్ మా ఇంటికి చేర్చినాడు. చాలా సంతోషంగా ఉంది. మాకు మందులకి అటోట్లకి ఉపయోగిస్తుంది. ఆయనకి దండం పెట్టి చెప్తున్నాను. శంకవరపు రావణమ్మని ఇంటి పేరు. మాకు గత ప్రభుత్వంలో 3000 ఇస్తున్నారు, ఇప్పుడు 7000 ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉదయాన్నే వచ్చి 7000 ఇచ్చిపోయిండ్రు. ద్వారా సంతోషం. వచ్చే నెల నుంచే ఎంత ఇస్తారు? వచ్చే నెల నుంచి ఎంత ఇస్తారు? 4000. 4000 సంతోషమేనా? ఎవరు ఇచ్చేది నీకు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు. సంతోషమేనా? కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.